మహాశివరాత్రి సినిమాల రాత్రి కూడా అయిపోయింది ఇప్పుడు మూవీ రిలీజెస్ కు ఇది కూడా మంచి అకేషన్ గా మారిపోయింది అందుకే ఈసారి ఏకంగా మూడు చిత్రాలు ఒకే రోజున బరిలో నిలిచాయి వాటిలో ఒకటి గాలి సంపత్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపుడి మిత్రుడు రచయిత ఎస్ కృష్ణ రాసిన కథ ఇది ఆయనతో పాటు హరీష్ పెద్ది సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో అనిల్ కూడా వాటాదారు అలా ఎలా ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమాకు అన్ని తానే వ్యవహరించారు అనిల్ నిర్మాతగా మారి దర్శకత్వ పర్యవేక్షణ చేయడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించి బ్యాక్ బోన్ లా నిలిచారు మరి ఈ గాలి సంపత్ ఏం చేశాడన్నది చూద్దాం కథ విషయానికి వస్తే నాటకాలి జీవితంగా భావిస్తూ ఉంటాడు సంపత్ అంటే రాజేంద్ర ప్రసాద్ వాటి ద్వారా సినిమా యాక్టర్ కావాలనేది ఆయన గోల్ అయితే ఊహించకుండా ఓ ప్రమాదానికి గురవుతాడు దాంతో గొంతుకు గాయమైపోయి మాట పోతుంది అయినప్పటికీ మూకాభినయంతో నాటకాలు కొనసాగిస్తూనే ఉంటాడు అయితే ఆయన కొడుకు సూరి అంటే శ్రీ విష్ణుతో నిత్యం గొడవే తండ్రి తెలియక చేసిన కొన్ని పనుల వల్ల ఇబ్బందులు పడే సూరి ఆయనపై మరింత కోపం పెంచుకుంటాడు కానీ కొడుకంటే తండ్రికి చాలా ఇష్టం మరి వీరి మధ్య అపార్థాలు ఎలా తొలగిపోతాయి సంపత్ సినిమాలోకి వెళ్లాడా వీరి జీవితం ఇంకా ఎలాంటి మలుపులు తిరిగింది అనేది మిగతా కథ ఇక కథనం విషయానికి వస్తే నిజానికి తండ్రి కొడుకుల కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాయి అయితే ఈ పూర్తి భిన్నమైన సినిమా ట్రక్ డ్రైవర్ గా పనిచేసే కొడుకు సూరి ఎలాగైనా ఓనర్ కావాలని ఆశపడుతూ ఉంటాడు ఇందుకోసం బాగా కష్టపడుతూ ఉంటాడు బ్యాంక్ లోన్ తీసుకుని బండి కొనాలని చూస్తూ ఉండగా తండ్రి వల్ల అది చేజేతులారా పోవడంతో ఇంకా ద్వేషం పెంచుకుంటాడు ఈ విధంగా వీరిద్దరి మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోతుంది అయినప్పటికీ కొడుకుపై సంపత్ కు చాలా ప్రేమ అయితే నాటకాల పేరుతో పనీ పాట లేకుండా తిరుగుతున్నాడని తండ్రిపై కొడుక్కి కోపం అయినా తన పద్ధతి మార్చుకోడు సంపత్ ఈ క్రమంలో గొంతు కోల్పోయినప్పటికీ పీపీపీ అంటూ మూకీ లాంగ్వేజ్ తో తన అభినయం కొనసాగిస్తూనే ఉంటాడు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఈ చిత్రం ద్వారా చక్కగా చూపించారు ఇక విశ్లేషణ విషయానికి వస్తే కామెడీ విషయంలో రాజేంద్ర ప్రసాద్ స్థాయి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఆయన సినీ జీవితమే హాస్య అయితే ఇలా మూకీ పాత్రలో నటించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు అయినప్పటికీ గాలి సంపత్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు మూకి అభినయంతో ఎంతో నేర్పును ప్రదర్శించారు ఆయన అనుభవం ముందు ఇది సమస్యే కాలేదు తన మనసులో ఏం చెప్పాలనుకుంటున్నారో ఇతరులకు సింపుల్ గా అర్థం చేయించారు ఈ సినిమాకు ఆయనే అసెట్ ఇక హీరో శ్రీ విష్ణు హృదయమైన నటనతో ఆరి తేలిపోయాడు మొదట తండ్రిని అపార్థం చేసుకునే కొడుకుగా ఆ తర్వాత తండ్రిని ఆరాధించే కుమారుడిగా చక్కగా నటించాడు వీరిద్దరి మధ్య వచ్చే భావోద్వేగమైన సంభాషణలు అందరినీ ఆకట్టుకుంటాయి వారి ఎమోషన్ ను ఎలివేట్ చేయడంలో మాటలు కీలక పాత్ర పోషించాయి వీరితో పాటు సత్య సురేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రేక్షకులను నవ్వించారు హీరోయిన్ లవ్లీ సింగ్ బ్యూటీ ఆకర్షణగా నిలిచింది తప్ప ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు మిర్చి కిరణ్ భరణి రఘుబాబు కరాటే కళ్యాణి శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు తమ పరిధి మీద నటించారు ఇక సినిమాటోగ్రఫీ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ అరకుల అందాలను సాయి శ్రీరామ్ అద్భుతంగా ఆవిష్కరిస్తే అచ్చు రాజమని అద్భుతమైన మ్యూజిక్ అందించారు సినిమాలో పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ అయితే కొన్ని సన్నివేశాల్లో కామెడీ హీరోయిన్ తండ్రి విషయం ఆమె తల్లి జడల వీక్నెస్ శ్రీకాంత్ అయ్యంగారు బిహేవియర్ మరీ కృత్రిమంగా అనిపిస్తున్నాయి హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పండే సన్నివేశాలను అంతగా ఫీల్ కనిపించదు కామెడీ సినిమా కాబట్టి అడ్జస్ట్ అయితే పర్లేదు లేదంటే మాత్రం ఇబ్బందులు తప్పవు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ రాజేంద్ర ప్రసాద్ నటన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంభాషణలు మైనస్ పాయింట్స్ బలహీనమైన కథనం కొన్ని సన్నివేశాలు ఈ సినిమాకి రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి